లంచ్ బాక్స్లో నాన్ వెజ్ ఫుడ్ తెచ్చుకున్నందుకు ఓ విద్యార్థిని బయటకు పంపించేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ అక్కడంతే అంటున్నారు ఆ స్కూల్ వాళ్ళు. ఆ విద్యార్థి తల్లి వెళ్ళి అడిగిన ప్రిన్సిపాల్ ససేమీరా అన్నారు, అలాంటివి అనుమతించబోవని చెప్తున్నారు. విద్యార్థి తల్లి ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. బడిలో 7 ఏళ్ల విద్యార్థి లంచ్ బాక్స్లో నాన్ వెజ్ ఫుడ్ ఉందన్న కారణంగా ఇంటికి పంపించేయడం మీద పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ఈ ఘటన జరిగింది. తల్లి అభ్యంతరం పెట్టినప్పటికీ ప్రిన్సిపాల్ ససేమీరా అనడం, పైగా ఇలాంటి అలవాట్ల వల్ల ఇతర పిల్లలు కూడా చెరిపోతారంటూ వ్యాఖ్యానించడం విస్మయకరంగా ఉంది. ఈ ఘటన మీద పోలీసులు స్పందించారు, విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకునే తీరు సరికాదని యూపీ విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దర్యాప్తులో ఎవరిది తప్పు అన్నది తేలితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.